फ्रेंड्स टापिक लेक वेले मुंदुगा प्रति ओक्करी वीडियो ने लाइक चेयंडी शेर चेयंडी अलगे इप्पटिवरकु मा चैनल ने सब्सक्राइब चेयनटुवंटि वाळ्ळु उंटे रेड कलर सब्सक्राइब बटन मीद क्लिक चेसी आ तर्वातने वच्चे बेल बटन पै क्लिक चेसी आल बटन ने एक्टिवेट चेयंडी। मीरु मा चैनल ने सब्सक्राइब चेयडं द्वारा मेमु पेट्टे प्रति लेटेस्ट वीडियो मी मोबाइल की नोटिफिकेशन द्वारा वस्तुंदी। అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1200 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనేసి మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవ బొత్స సత్యనారాయణ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది। ఈ న్యూస్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చింది ఫ్రెండ్స్। ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు। స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలి, మంత్రి బొత్సకు ఎంటీఎఫ్ విజ్ఞప్తి అనే హెడ్లైన్స్ తో ఈ న్యూస్ రావడం జరిగింది। ఒకసారి పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని 321 పురపాలక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పదవి విరమణ వల్ల ఖాళీ అయ్యే 1200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది। ఈ మేరకు మంత్రి బొత్సకు ఎంటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ లేఖ రాశారు। పురపాలక పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా 1100 పోస్టులు పదవి విరమణ కారణంగా ఖాళీ అయ్యే 100 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు। ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట। అలాగే ఇటీవలి కాలంలోనే ఈ మధ్య కాలంలోనే ఈనాడు దినపత్రికలో కూడా ఈ టీచర్ పోస్టులకు సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందన్నమాట। 15,000 ఖాళీ పోస్టులు ఉన్నట్లు అధికారులు కూడా గుర్తించడం జరిగింది। ఈ ఖాళీ పోస్టుల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది। ముందుగా ప్రస్తానానికి ఎదిగిన 2018 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కంప్లీట్ చేసేసి ఈ 2020కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్। ఈ డిఎస్సి 2020 నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి।